అకాల మృత్యువులు జరుగుతున్నాయి ఆ ఊర్లో అని ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. అక్కడ ఇంకో రకమైన ఎనర్జీస్ని వాళ్ళు ప్రతిష్ఠిస్తారు. అవి ఎలా ఉంటాయనంటే, ఈ అకాల మృత్యు జరగకుండా ఉండేలాగా, అంటే ఆ ఊర్లో ఎనర్జీస్ రాంగ్గా సర్క్యులేట్ అవుతున్న దాన్ని అది మళ్ళీ తిరిగి ప్రాపర్ ప్రదక్షిణగా తిప్పేలాగా ఎనర్జీస్ని అక్కడ ఒక దేవతని ప్రతిష్ఠిస్తారు, ఎనర్జీస్ని ప్రతిష్ఠిస్తారు ఋషులు. అసలు అలాగా వాళ్ళు తిరుగుతూ సేవ చేశారు ఒక రకంగా. ఎక్కడెక్కడ ఏ ఎనర్జీస్ ఎక్కడ మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నాయి, అక్కడ ఫామ్ అయినటువంటి ఎనర్జీస్. ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఇది ఇంటికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఇల్లు కట్టిన విధానం కావచ్చు, ఇంట్లో ఉండే మనుషులు కావచ్చు, ఇదే పక్కింట్లో ఉండకపోవచ్చు, ఇదే ఎనర్జీస్. సో వాళ్ళు తిరిగేవారు గ్రామం, ఎక్కడెక్కడ మనుషులు ఉంటే, ఎక్కడెక్కడ మనుషులు పోయే ఒక గ్రామం ఏర్పడితే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళకి నేను ఇక్కడ ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలని వీళ్ళు తిరిగి. ఎవ్వరు మెడల్స్ ఇవ్వలేదు, ఎవ్వరు గుర్తించలేదు, పేపర్లలో రాయలేదు, అవార్డ్స్ ఇవ్వలేదు వాళ్ళు. కానీ ఋషులు తిరుగుతూనే ఉండేవారు జీవితకాలం. వాళ్ళు తిరుగుతూ ఇటువంటి అరేంజ్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళారు మానవాళి అభివృద్ధి చెందటం కోసం. అలాగా గ్రామదేవతలను అలా పెడితే ఆ గ్రామదేవతల నుండి మనకే సహాయం కావాలో వాటిని ఇక్కడ పొందుతూ మళ్ళీ కంటిన్యూ చేయటం ప్రాణం. ఎందుకోసం అంటే మోక్షం కావాలి మనకి. మనం ఊరికి చచ్చిపోకూడదు. మన భారతదేశం యొక్క తత్వం ఏంటంటే, ఒకసారి శరీరం తీసుకున్నాం, ఇది చాలా ఉత్కృష్టమైనది, ఇది మళ్ళీ ఇంకోసారి వస్తుందో రాదు, నువ్వు త్వరపడు అని అంటూ ఉంటారు. నువ్వు అన్ని సాధనలోకి రా, దైవాన్ని పట్టుకో అని అంటూ ఉంటారు. ఎవరిని చూడు మోక్షమని అంటారు మన దేశంలో. సో అటువంటి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఏదైనా కష్టం ఉన్నప్పుడు శరీరం ఓడిచిపెట్టేయటం కాదు కాబట్టి వాడికి మళ్ళీ కృషి చేయాలి బ్రతకటానికి. మళ్ళీ ఇస్తే వాడికి ఒక టైం దొరుకుతుంది, శరీరంలో వాడు ముక్తి పొందేలాగా తయారవుతాడు అనే దానికోసం వాడిని కృషి చేసే ప్రాసెస్ గ్రామదేవత. అక్కడ పెట్టి ఈ యొక్క వీళ్ళ మనుషుల యొక్క ప్రాణాలని అనేక రకాలు కాపాడుతూ ఉంటారు, ఊరిని కాపాడుతూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఆ గ్రామదేవత అనే శక్తి. సో ఇది కూడా ఒకసారి క్షీణించిపోతూ ఉంటుంది కదా ఈ గ్రామదేవత. ఏదైతే ఒక ఋషి ప్రతిష్ఠించి వెళ్ళాడో ఆ ఎనర్జీస్ని ఆ ఊర్లో, అక్కడ దాని యొక్క శక్తి కూడా క్షీణించడం జరుగుతూనే ఉంటుంది. ఏదైనా శక్తి క్షీణించిపోతూ ఉంటుంది, మనలో అయినా సరే అది కలిసిపోతూ ఉంటుంది క్రమక్రమంగా, ఒక కాన్సన్ట్రేటెడ్గా ఉండలేదు. అటువంటప్పుడు ఈ ఋషులు ఏం చేశారంటే, కొంతమందికి కొన్ని రకాల ప్రక్రియలను నేర్పించి దీన్ని మళ్ళీ అంతటి స్థాయిలో నేను నిలపడం కోసము కొన్ని ప్రక్రియలు ఇచ్చినప్పుడు జంతువుల యొక్క ప్రాణాన్ని దీనికి జోడించండి అని చెప్తారు. ఇక్కడ మనకి మోరల్గా ఎథికల్గా వచ్చేసరికి ఏమైందంటే, అది ప్రాణమే, దాన్ని ఎందుకు హింసించాలి, దానికోసం వీళ్ళ కోసం దాన్ని చంపేస్తారా అని మనము జంతువు ప్రేమికుల్లాగా మనం అట్లా ఆలోచిస్తాం. కానీ ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రయారిటీ ఏంటి, ఇవి ఉన్న ఫలాన ఒక తల్లి బిడ్డ చనిపోయే పరిస్థితి వస్తే తల్లి ఏమంటుంది, చనిపోతాను ఫస్ట్, నీకు చాలా జీవితం ఉంది అని ఆలోచిస్తాను, ప్రయారిటీస్ ఆలోచిస్తారు. ఇక్కడ ఉన్న అందరు కూడా అదే సపోర్ట్ చేస్తారు, పోనీ పిల్ల చిన్నది అని అనుకుంటారు, తనకు చాలా జీవితం ఉంది కానీ ప్రయారిటీస్ ఉండవు. అలాగా జంతువుకి ప్రయారిటీ ఇద్దామా, తన శరీరంలో అది ఆల్రెడీ ఇప్పుడు స్టిచ్డ్ అయి ఉంది, అలవాటు అయ్యి ఉంది ఆ శరీరానికి, ఆ జంతు శరీరానికి. వీడు మనిషిని అనుకున్నాడు, వీడు పోతే వీడు జంతువులాగా మారిపోవాల్సి వస్తే చాలా కఠిన కష్టం. సో ఎవరి శరీరాల్లో వాళ్ళు ఉండాలి, ఇది ఇంకొకసారికి లేట్ అయినా పర్వాలేదు, ఇది ప్రాసెస్లో ఉంది, ఇది ఎక్కువ ప్రాసెస్లో ఉంది, దీన్ని ముందుకు నెట్టాలి అని జంతువులకి సపోర్ట్, మనుషులకి సపోర్ట్ ఇవ్వడం కోసం జంతువులను ఉపయోగించారు తాంత్రిక ప్రాసెస్లో. ఆ గ్రామదేవత ఇంకా 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 నా ఆకలిస్తోంది, గ్రామదేవత చాలా ఆకలితో ఉంది దేవత అని అంటూ ఉంటారు చూసారు పుస్తకాలు, ఆకలితో ఉంది, మింగేస్తుంది అందరినీ. అది మింగటం కాదు, ఈ జంతువు యొక్క ప్రాణాన్ని దానికి ఇచ్చి దాన్ని శాంతింపజేయటం అని అంటారు దాన్ని. అందుకే జంతు బంధువులు గ్రామదేవతను శాంతింపజేయడానికి జంతు బంధువులు అని. సో ఈ ప్రాసెస్ మనుషుల కోసం చేస్తుంది, ఏమైనా ఉపయోగించుకుంటారు, ఇటు కూడా చచ్చిపోతుంటే ఏం లాభం, ఎన్నిసార్లు కొడతారు, ఎన్నిసార్లు చేస్తారు, ఈసారి ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం, ఈసారి ఉపయోగించేసుకో, కంప్లీట్ చేయి ఇప్పుడే, నువ్వు ఈ అనారోగ్యంతో చచ్చిపో, అంటు రోగాలు. ఒక టైం సగటు మనిషి యొక్క ఆయుష్ 45 ఏళ్ళు,
ఇప్పుడు బాగా పెరిగింది 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి వచ్చేసి అప్పుడే పోవద్దు కొద్దిగా ఎప్పటికప్పుడు అన్నిటినీ ఉపయోగించేసి మనం పండ్లు కోసి తింటున్నాం చెట్లు అన్నిటిని వాడుకుంటున్నాం అలానే లీస్ట్ లాస్ట్ జంతువులు కూడా వాడేశారు మనం బ్రతకడానికి అటువంటి వ్యవస్థ గ్రామ దేవత వ్యవస్థ జంతువులి వ్యవహారం దానికోసం జరిగింది సో ఆ ప్రాసెస్ని నిలబెట్టుంటే ఏమైనా హెల్ప్ అయ్యేది వాటిని పూర్తి ఖండించేసేసరికి మనకి ఇంత టెక్నాలజీని మనము వేస్ట్ చేసుకున్నాం ఇది ఏ దేశంలో ఎవరి దగ్గర లేదు ఈ టెక్నాలజీ దాన్ని మనం వృధా చేసేసుకొని అవహేళన చేసేసుకొని ఇది చండాలము జంతువులు బాగా తీసుకుంటారు అవి మా ఇంట్లో పోసుకుని తినడం కోసం వీళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారని కామెంట్ చేస్తే ఆ విషయం మాట్లాడాలంటేనే భయం వేస్తుంది ఈరోజు